काजीपेट मीडिया पाइंट विलेकरुल समावेशं एर्पाटु चेसिन प्रैवेट पाठशालल याजमान्य संघं పాఠశాల యాజమాన్య సంఘం అధ్యక్షులు రమేష్ రావు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు విద్యపై ఆధారపడి ఉందని గత 50 రోజులుగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కరోనా కేసులు లేని బోధనను విద్యార్థులకు అందించామని తెలిపారు. కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం మూలన కరోనా జాగ్రత్తలు తీసుకోకపోవడం, ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో కరోనా కేసులు రావడం వల్ల రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను మూసివేయడం సరికాదని అన్నారు. మరియు సినిమా హాల్స్, వైన్స్, బార్ షాపులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ వద్దరాని కరోనా కేవలం స్కూల్స్ లోనే వస్తుందా అని ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు విద్యాసంస్థలను తెరిచి ఎన్నికల ఫలితాల అనంతరం పాఠశాలలను మూసివేయడం రాజకీయ కుట్రలో భాగమేనని అన్నారు. మొత్తం బంద్ అని రాత్రి రాత్రి తెల్లారి వరకు నాలుగున్నర చెప్పి తెల్లారి బంద్ అంటే పిల్లలు ఎక్కడికి పోవాలి, తల్లిదండ్రులు దూరం నుంచి వస్తారు, వాళ్ళ బ్యాగులు పట్టుకు వెళ్ళి పోవాలి, ఆరో వారం ట్యాక్సీ తీసుకొని ఆ ఒక్కొక్కటి 3-4 వేల రూపాయలు ఫీజులు ఏది కారు కారు అకిరాయి కట్టి బస్సు కిరాయి కట్టి ఆరో వారం దూరం దగ్గర బ్యాగ్ అన్ని మోసుకొని వచ్చింది. ఏడ్చుకుంటే వెళ్ళి సార్ బాగా పిల్లలు ఇక మా కిచెన్ లో బతుకే అయితే బస్ స్టాండ్ కానీ వాళ్ళకి కళ్ళకి ఇప్పటికీ నీళ్ళు నీళ్లు నీళ్లు రాకనే ఉన్నాయి. ఎన్నికల సన్నాహంగానే కనబడుతున్నది. దీన్ని ప్రశ్న వరంగల్ శాఖ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇలా ప్రైవేట్ విద్యా సంస్థలు చేసిన కృషి వలన ఇలా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు తీర్చిందని కాకుండా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు. ఇలా విదేశాలకు వెళ్ళిన వాళ్ళైనా కూడా ఇక్కడ మంచి సొసైటీలో మంచి పొజిషన్లో వాళ్ళు ఉన్న వాళ్ళైనా గవర్నమెంట్లో మంచి ఉద్యోగాలు దొరికిన వాళ్ళైనా ఎక్కువ ప్రైవేట్ స్కూల్ చదువుకున్న విద్యార్థులు అనేది ఇవాళ అందరూ తెలిసిన విషయమే. అలాంటి పిల్లలను ఇవాళ ఏకాఏకిన సంవత్సరం పాటు ఇంట్లో ఉంచడం అనేది చాలా దారుణమైన ఎడ్యుకేషన్. అంటే మా విద్యా సంస్థలో టీచర్లు మా భాగస్వామ్యం, వాళ్ళు మా కుటుంబ సభ్యులు, మా సంస్థలో వాళ్ళు ఇవాళ మా సంస్థలు బతుకుతున్నాయంటే మా ప్రైవేట్ టీచర్లు చేయబట్టి ఇవాళ వాళ్ళకు జీతాలు లేక ఎంత ఇబ్బందులు పడ్డారు. ఇవాళ కొద్ది గొప్ప ఫీజులు వస్తే ఆ 10-20% ఫీజులతో వాళ్ళని మేము జీతాలు ఇచ్చినాము. ఈ టైంలో మళ్ళీ వాళ్ళను ఓట్ల మీద పడేసిండ్రు. నిజంగా వాళ్ళను నిన్న వెళ్తా ఉంటే ఈ పరిస్థితి ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ అనౌన్స్మెంట్ చేయగానే లిటరల్గా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి నిజంగా మా మనసు చెల్లిస్తూ ఉంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇంకొకటి తెలంగాణ సమాజానికి మేము రిక్వెస్ట్ చేస్తాము, ఒకటి ఆలోచించాల్సిన అవసరం.